చదువుకుందా 145:17 కీర్తన 17 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 145 కృపచూపువాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మీకు కొందనాలు. చదవబడిన ఈ మాటలో నుంచి మాతో మాట్లాడి మమ్మల్ని మీ కొరకు సిద్ధపరిచి నడిపించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతోటి దైవజనులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, కృపచూపువాడు అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ రీతిగా దైవ సేవకులుగా, దేవుని పనివారిగా, దేవుని తోటి జత పనివారిగా మనం ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహా కృప, దేవుని యొక్క మహాదయ. దేవుని కృప అంటే ఏమిటంటే, కృప అన్నదానికి వివరించడం చాలా కష్టం. కానీ మన పరిధిలో తేలిగ్గా కృపను తెలుసుకోవాలంటే ఏంటంటే, మనము దేనికి యోగ్యులము కాదో, మనము దేనికి అర్హులము కాదో, దానికి యోగ్యులుగా దానికి అర్హులుగా చేసిందే కృప. సత్యం కాదు, మళ్ళా సత్యం ఒప్పుకోదు. యోగ్యుడికే యోగ్యమైన స్థానమే, అయోగ్యుడికి అయోగ్యుడిగానే ఉంచు అంటది సత్యం. కృప అంటది బలహీనుడు కదా జ్ఞాపకం చేసుకో అంటది. అంచేది రెండింటికి కుదరదు, కలవు. కానీ కలువరి సిరులో యేసయ్య కృపను సత్యమును కలిపాడు. స్తోత్రం చెప్పండి. కృపాసత్యములు కలిపింది యేసుక్రీస్తు. కృపాసత్యములు కలుసుకున్నాయి, ఒకదాన్ని ఒకటి పలకరించుకున్నాయి అని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కృప ద్వారా మనం ఒక స్థానంలో ఉన్నాం. అయితే దేవుడిచ్చిన అవకాశాలను, దేవుడిచ్చిన సామర్థ్యాలను ఏ రీతిగా ఉపయోగిస్తున్నామన్నందుకు రుజువుగా, మనకు మాదిరిగా ఒక ఇద్దరు జీవితాలను మీ ముందుంచాలనుకుంటున్నాను. ఎంతమంది జీవితాలండి? ఇద్దరు. వాళ్ళిద్దరు అయోగ్యులు. వాళ్ళిద్దరు ఎవరు? అందరూ మాట్లాడాలి. అయోగ్యులు. కానీ దేవుడు వారికి అవకాశాలు ఇచ్చాడు, ఆధిక్యతలు ఇచ్చాడు. మూడు ఆలు గుర్తుపెట్టుకుని, వారెవరు? అయోగ్యులు. కానీ దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. రెండోది, వారికి ఆధిక్యతలు ఇచ్చాడు. వాళ్ళిద్దరూ ఎవరంటే, ఒకరు అబ్నేరు, మరొకరు యోవాబు. ఒకరు చెప్పండి. అందరూ అబ్నేరు, మరొకరు నన్ను అబ్నేరు ఎవరు చెప్పు? రాజా, మంత్రి, న్యాయాధిపత చెప్పురానా. అబ్నేరు ఎవరు? అబ్నేరు ఎవరు నన్న? యంగ్ పీపుల్, హూ ఈజ్ అబ్నేర్? నన్న అపరంగ అబ్బాయి చెప్తాడు. నిన్ను అడిగాను, తల నిరిసిన వాళ్ళు అడగలేదు కదా, యవ్వన వస్తురు అని కూడా అన్నాను కదండి. ఇక మనకి ఎన్ని తెలిసినా చెప్పింది అండమే తప్ప మనకు చెప్పలేదు. స్తోత్ర, థ్యాంక్ యూ అన్న. అంటే పిల్లల్ని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది అని అంతే ఆశ ఏంటంటే అది. చెప్పండి, అబ్నేరు ఎవరండి? సౌలు గారి యొక్క సైన్యాధిపతి. అబ్నేరు ఎవరు? అందరు చెప్పాలి. సౌలు గారి యొక్క సైన్యాధిపతి. మరొక వ్యక్తి ఎవరంటే, యోవాబు. యోవాబు ఎవరంటే, దావీదు గారి సైన్యాధిపతి. చూడండి, రెండవ ఒకసారి చూపిస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథం 8:8 2 సమూయేలు 2:8 ఉంటుంది. 2 సమూయేలు 2:8 అదిగో క్లియర్గా అక్కడ మనకు అక్కడ ఉంది. అబ్నేరు అనే వ్యక్తి సౌలు యొక్క సైన్యాధిపతి. అలాగే 2 సమూయేలు 8:16 చూడండి, అక్కడ యోవాబు గురించి ఉంది. 2 సమూయేలు 8:16 అదిగో, అంటే 15 ఉంటుంది, దావీదు పరిపాలన చేస్తున్నాడని. 15 ఆయన పరిపాలన చదవండి, 15 చదివేయండి. నీతి న్యాయములు బట్టి ఏలుచుండెను. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లారా, మనం ఈరోజు ఇద్దరు, మూడో వ్యక్తిని ఒకడు ఉన్నాడు,
అండి అలా టచ్ చేసి వచ్చేద్దాం. మరొక సైన్యాధిపతి ఉన్నాడు. మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు మనకి, ఒకలేమో అబ్నేరు, ఒకలేమో ఒకళ్ళు అబ్నేరు, ఇంకొకళ్ళు యోవాబు. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి, యోవాబు దావీదు యొక్క సైన్యాధిపతి. సైన్యాధిపతి అవ్వడం అంటే అది సామాన్యమైన విషయం, అసలు సైనికుడు అవడమే, సైన్యంలోకి వెళ్ళడమే చాలా కష్టం. సైనికుడు అవడమే గొప్ప, అందులో హవల్దారు ఏదో చిన్న చిన్న పదవుల్లో ఉండడం గొప్ప. కానీ వీళ్ళు ఎవరు? సైన్యం అంతటికి వీరు అధిపతులు. ఎంత గొప్ప ఆధిక్యత అంటే, ఒకటి రెండు సంగతులు మచ్చుకు తెలుసుకుందాం. సహజంగా రాజుగారి దగ్గరికి, రాజు దర్బార్లోనికి ఎవరైనా వెళ్ళాలనుకోండి, ఎంతటి వాడు వెళ్ళాలన్నా ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే? రాజుగారి దర్బార్లోకి వెళ్ళాలంటే. ఈవెన్ దో క్వీన్, రాణి గారు వెళ్ళాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కడికి? రాజ దర్బార్లోకి వెళ్ళాలంటే రాణిగారు వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. కానీ సైన్యాధిపతికి అక్కడ లేకుండా వెళ్ళిపోవచ్చు. సైన్యాధిపతికి ముందు ముందుకుండా తీసుకొని అపార్ట్మెంట్ అక్కర్లే, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే దేవుడు దా రాజ్యం ఏమి దండించడు. సహజంగా పర్మిషన్ లేకుండా ఎవరైనా దర్బార్లోకి వెళితే వాళ్ళ మీద రాజదండం చూపించాలి రాజుగారు. ఎలాగా చూపిస్తే కనికరించి అన్నేం అనకండ్రా అని చెప్ అని అన్నేం అనరు. ఒకవేళ కానీ చూపించకపోయాడంటే అట్నుంచి అటే తీసుకెళ్ళి అడిపోయి అయిపోద్ది. బైబిల్లో ఉంది ఇదంతా, అంత ఆధిక్యత. రెండవది మరింత ఆధిక్యత అంటే, ఎవడు రాజు దర్బార్కి వెళ్ళినా, ఎవరు రాజుగారి దగ్గరికి వెళ్ళినా రాజుకి నమస్కారం వీళ్ళ చేయాల్సిందే తప్ప రాజుగారు వీడికి నమస్కారం చేయడు. నమస్కారం చేశాక సంస్కారంతో ప్రతి నమస్కారం చేస్తాడేమో, కానీ ఇది అర్థమైంది. ఆయన అవతల నమస్కారం చేశారు కాబట్టి మర్యాదగా ప్రతి సంస్కారంగా ఈయన చేయొచ్చు. కానీ ముందే రాజు లక్ష్మీ రండి 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 బాగున్నారా ఏంటి నమస్కారం అండి. ఈ రాజుగారు ఇప్పుడు నమస్కారం ఎవరికి? వచ్చిన వాళ్ళకి చేయడు. దేవుని బిడ్డలారా, కానీ సైన్యాధిపతి లోపలికి వస్తే మాత్రం రాజు సహితము నమస్కారం చేస్తాడు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పండి. మొదటి ఆధిక్యత ఏంటి? వితౌట్ పర్మిషన్ హీ హ్యాస్ రైట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్స్ ప్యాలెస్. పర్మిషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. రెండోది, వెళితే రాజుగారు ఆయనకి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. మూడో ఒక గొప్ప ధన్యత ఏంటంటే, రాజు భవిష్యత్తు దేశ ప్రజల భవిష్యత్తు వీళ్ళ మీద ఆధారపడుతుంది. రాజు హాయిగా పడుకున్నా మనోడు ఉన్నాడులే అని పడుకుంటాడు. ప్రజలు క్షేమంగా ఉన్నా మా సైన్యం ఉందలే, మా సైన్యాధిపతి గట్టోళ్ళే అని ఇతని మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు, ఇతని మీద నమ్మకం లేదనుకో అవతలతో ములాఖత్ అయిపోతాడు. ఇది సరైనడు కాదంటే రాజుగారు సరిగా పడుకోడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత ఆధిక్యత అండి, ఎంత ధన్యత అండి. దేవుని బిడ్డలు ఎంత ఆధిక్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ సైన్యాధిపతి అయిపోదామని బోలుమంది ప్రయత్నం చేస్తుంటారు. చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఎవరికీ రాలేదు. ఆశ చాలామందికి ఉంటుంది కానీ అవకాశం ఒకటిగా వస్తుంది. చెప్పండి, ఆశ చాలామందికి ఉంటుంది కానీ అవకాశం ఒకరికే వస్తుంది. అబ్నేరుకు వచ్చింది, యోవాబుకు వచ్చింది, సైన్యాధిపతులు అయ్యారు. సైన్యాధిపతి వెళుతుంటే ఎలా ఉంటుంది? సైన్యాధిపతి యొక్క రాజ టీవీ ఎలా ఉంటుంది? సైన్యాధిపతి యొక్క స్థితిగతులు ఎలాగుంటాయి? ఎంత కమాండ్ చేయగలుగుతాడు? ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో చూడండి. దేశం యొక్క భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడింది. దేశం యొక్క క్షేమం వాళ్ళ మీద ఆధారపడింది. రాజుగారి భవిష్యత్తు, రాజుగారి యొక్క క్షేమాధారాలన్నీ వాళ్ళ మీద ఆధారపడ్డాయి. ఇది గొప్ప ధన్యత. పర్మిషన్ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రాజుగారే వీళ్ళకి నమస్కారం పెట్టే స్థితిలో ఉన్నారు.
ఇంతమంది ప్రజల క్షేమాన్ని మోసే గొప్ప బాధ్యతలో వీరున్నారు. అలాగని మీరు రెండవ సమయేలు, మొదటి రాజుల గ్రంథాలు రెండు పుస్తకాలు మీరు తిరగేసి మరగేసి పరిశోధనాత్మకంగా మీరు చదివినా నాకేం కనబడలేదంటే దే ఆర్ నాట్ వర్ది పీపుల్ బికమ్ ఏ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. వాళ్ళు సైన్యాధిపతులు అవ్వడానికి వాళ్ళ దగ్గర అర్హతలేమి, చాలా తలనొప్పి వచ్చినట్టు చదివాను నేను. ఎక్కడైనా ఉంటుందా, ఎక్కడైనా ఉంటుందా, అసలు ఎందుకు ఇప్పుడు ఒక వ్యక్తి ఒకడు అయ్యాడంటే ఏదో ఉంటుందిగా. సైన్యాధిపతి అవ్వడం, సైనికుడు అవ్వడమే కష్టం అనుకున్నాం, సైన్యాధిపతి అవ్వాలంటే అర్హతలు ఉండద్దా? దేనికైనా అర్హతలు ఉండాలి కదా, మ్యాండేటరీ అంటారు. ఓ టీచర్ అవ్వాలి, బీఈడీ మ్యాండేటరీ. ఒక సైనికుడికి వెళ్ళాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఈ ఇంత రన్నింగ్ చేయగలగాలి, ఈ ఇది చెయ్యాలి అని ఒక ఫిజికల్ ఫిట్నెస్ మ్యాండేటరీ ఉంటుంది. ఏదో బ్యాక్గ్రౌండ్ తన తన ఒక మ్యాండేటరీ, ఒక విధానంలో ఒక అర్హత లేకుండా ఏ స్థానంకు వెళ్ళరు. కానీ ప్రియులరా, వీళ్ళది ఏంటి బ్యాక్గ్రౌండ్? అసలు వీళ్ళు బ్యాక్గ్రౌండ్లు ఏమైనా మిలిటరీ వాళ్ళు ఉన్నారా? ఇంతకుముందు వీళ్ళు ఏమన్నా నేర్పరితనం ఉందా? ఈరోజు ఆ రోజుల్లో గన్నలు లేవు, బాణం అనుకుంటా, బాణం ఏడులో నేర్పరలా? పోనీ లేని మంచి రన్నర్సా, వీళ్ళు మంచి షూటర్సా? లేకపోతే వీళ్ళకి ఏంటి సైన్యాధిపతులు అవ్వడానికి అర్హత అంటే మనం రెండు పుస్తకాలు చదివినా ఏముండదండి. అందుకే మనం మొదట్లో చెప్పుకున్నాం, అనర్హులను దేవుడు కృప చూపుట ద్వారా అవకాశాలు దేవుడు ఇస్తాడు. వాళ్ళిద్దరు కూడా యోగ్యులు కాదు. అంతకుముందు మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళలే, అంతకుముందు వేలో ఓ 4 సంవత్సరాలు నా థెరపీస్ తీసుకోలేదు, వారి దగ్గర స్పెషల్ ఎవరికి ఆ దేశంలో ఎవరికి లేనంత హైలీ టాలెంట్ ఫీల్డ్లో ఏమీ లేవు. బట్ దేవుడు కృప వీరి మీద ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముంది వీళ్ళ మీద? దేవుని కృప, కృప, కృప చాలును అన్నారు. అందుకే కృపకు మించింది లేదన్నారు, జీవము కంటే ఉత్తమమైనది నీ కృప అన్నారు. దేవుని కృప పొందిన వారు వీళ్ళు, దేవుని కృప పాత్రులైన వారు వీళ్ళు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని ఏర్పాటులో ఉన్న జనాంగమును కాపాడేవారుగా, దేవుని చిత్తములో ఉన్న ప్రజలను కాపాడేవారుగా, దేవుని ప్రజలను నడిపించడానికి, క్షేమంగా ఉండడానికి ఉన్నతమైన స్థానాన్ని వీరు దేవుని కృపను బట్టి పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రిలరా, దేవుడిచ్చిన ఈ అనర్హులను దేవుడికి, దేవుడిచ్చిన అవకాశము, దేవుడిచ్చిన ఆధిక్యత అవకాశం అండి. ఏంటి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు? సైన్యాధిపతులయ్యే అవకాశం ఇచ్చాడు. ఒక ఆధిక్యత, అదేమన్నా పనికి వాళ్ళ పనా? అదేమన్నా చెప్పుకోవడానికి సిగ్గుపడే పనా? ఎంత టీవీగా చెప్పుకునే పని? ప్రిలరా, ఒకసారి మనం కూడా ఆలోచన చేస్తే ఈరోజు మనం దేవుని సేవకం. ఏంది మన సేవలో మన బ్యాక్గ్రౌండ్? ఏంటి మన క్వాలిఫికేషన్? ఎంతమంది నత్తోళ్ళని స్పీకర్లు చేశాడు దేవుడు? ఏం చేశాడండి? ఇప్పుడు చాలామంది లోకల్లో స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతో అనర్ఘలమైన మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, విపరీతమైన సబ్జెక్ట్ కలిగిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర చూడండి ఎంతమంది సేవకులు నేను కించపరచట్లేదు. ఒక సేవకుడికి పరలోకపు గవినేదో గౌనేదో తేడా తెలియదు. వాడు పెద్ద స్పీకర్, మళ్ళీ ఫేమస్, పిలిస్తే 10,000 ఇమ్మంటున్నాడు. ఇప్పుడు నెమ్మదిగా బతుకులాడితే 6,000 వస్తున్నాడు మా దగ్గరికి. ఆయన పరలో, ఇది పరలోకపు గవినే కానీ వేరొకటి కాదనుంది. ఎక్కడ? యాకోబు గారు అక్కడ పరలోపు గౌన్లు అన్నాడు. గౌన్లు అంటాడేట్రా ఇప్పుడు? పరలోపు గౌన్లు అంటాడేట్రా బాబీడు అనుకున్నాను. స్పీకరే ఆయన కంచపరచట్లేదు. మన దేవుడు గొప్పడు, ఎట్టా అంటోడైనా వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దేవుడు ఎంత గొప్పడు, ఎట్టా అంటోడైనా వాడుకుంటాడు. ఎంత బలహీనున్నైనా బలపరిచేస్తాడు. ఏమి తెలియనున్నైనా తెలిసిన వాళ్ళగా తెలిసిన ఆ టయానికి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చి నిలబెట్టి వాడుకుంటాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. కానీ ఒక్కోసారి దేవుడిచ్చిన కృపను బట్టి అది పొందుకున్న మనము అదేదో మన వల్ల అయిపోయినట్టు ఫోజు కొట్టినోళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏంటండి, మన ఇప్పుడు జేకే క్రిస్టోఫర్ గారు సాక్ష్యం యూట్యూబ్లో విన్నాను. వాళ్ళ నాన్నగారు మాకు తెలుసు, జేకే ప్రసన్న కుమార్ గారు,
తైలో మా పాస్టర్ గారు క్యాసెట్ ప్లే చేసినప్పుడు అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదండి. అసలు సంగీతం ఏమోనామాలు అంటే నాకు ఏదో చిన్నప్పుడు డ్రమ్ కొట్టుకొని అలా చేసుకుని చర్చిలో కొట్టుకొని కొట్టుకొని కొట్టుకుని క్యాసెట్ చేయడానికి హైదరాబాద్ వెళ్తే ఆడక్కడ ఒకళ్ళు చూసారు, బెలే కొడుతున్నావు సూపర్ కొడుతున్నావు ఉండని చెప్పి. దేవుడు ఒక వ్యక్తిని ఎంత రీతిగా 6వ క్లాస్ 6 సంవత్సరాల చదువు యేసన్న గారితో 60 పాటల పైన రాయించాడు దేవుడు. అనర్ఘనమైన సాహిత్యముతో ఎంత మంచి సాహిత్యం అండి. పల్లవకి చరణంకు లేని సాహిత్యం, సంబంధం లేని సాహిత్యం కాదు అది. తలా తోక లేని ఒక ఆయన రాశాడు, బాగా చదువుకున్నాడు. ఓ పాస్టర్ గారి మీద కవిత్వం రాసి చదివితే నిలబడి అన్నాడు, మంచి కవిత్వం నా మీద రాసినందుకు వందనాలు అన్నాడు. ఆడికి అర్థం అవ్వలేదు. ఈయన రాశాడంట, కవిత్వం మా మీద బాగా రాశాడు ఈయన, సంతోషం అన్నాడు. వాడి కవిత్వానికి కపిత్వానికి కూడా తేడా. వాడు వచ్చి మళ్ళీ అంటాడు, ఒక ఆయన అదే తెలుగులో ఎంత బలం ఉంటుందంటే మీటింగ్ అన్ని అబ్జెక్షన్ చేసాడు. అంత అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యారు నా దగ్గర వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు నేను ఆశీర్వదించును కాక నాయన అన్నాడు. అవును, తెలుగు భాషలో ఉన్న అంత మాధుర్యం కాస్త జాగ్రత్తగా వినకపోతే అర్థం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఒకసారి మనం చూసుకుంటే మన చదువే పాటది, మన భాష పరిజ్ఞానమే పాటది, మనకున్న తెలివితేటలేదు. 66 పుస్తకాలు లైన్గా చెప్పమంటే గుండు మీద చేసుకుని నేను చెప్పలేను, భయం వేస్తుంది. మిమ్మల్ని అంటలేదు, నాకే భయం వేస్తుంది. ఒకసారి అబ్ చెప్పమంటే 66 పుస్తకాలు ఏమండి, పాట ఏదో ఉందంటే ఈయన పాడతాడంట. కానీ 66 పుస్తకాల్లో కనీసం ఏ పుస్తకంలో ఏముందో. ఇప్పుడు యేసుప్రభు చరిత్ర చెప్తుండగా ఒకడే పాత్ర పదం తెస్తున్నాడు ఓ పాత్ర. నేను చెప్పిందేమో యేసుప్రభు చరిత్ర. ఏడు ఎక్కడ తీసుకోవాలండి యేసుప్రభు చరిత్ర అంటే? అది కనీసం ఇంకితో ఉన్నాడు ఎత్తేస్తున్నాడు పాత్ర బంధన. మళ్ళీ స్పీకరు పాస్టర్ గారు అపోస్తలుడైన పౌలు గురించి చెప్పామనుకోండి, అపోస్తలుడైన పౌలు గురించి చెప్పాలంటే యేసువార్తలు దొరుకుతుంది నాయన చెప్పండి. యవనస్తులు యేసువార్తలు ఉంటుంది, పౌలు గారు యేసువార్తలు ఉంటారు. వినండి ప్రియులారా, యేసుప్రభు చరిత్ర చెప్తుంటే పాత్ర బంధం తీసినోడు పాస్ అయిపోతుంది, మనం ఏం చేస్తాం చెప్పండి. అలాగని నేను ఆయన కించపరచట్లేదు. అయినా మన దేవుడు ఆయన కూడా ఏం చేస్తాడు నేను అప్పగించుకుంటే, దేవుడు మన యోగ్యత చేసి నిలబెట్టుకోడు, మన నమ్మకత్వాన్ని చూసి ఆయన వాడుకుంటాడు. మనకు తెలిసిందని ఆయన పిల్లలేదు. వీడు నా మాట అంటాడేమో నన్ను నమ్మకంతో ఆయన పిలిచాడు, మనమేమో ఆయన నమ్మకాన్ని ఏం చేస్తున్నాం, వమ్మకం చేసేస్తున్నాం. కాబట్టి ప్రిలరా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అబ్నేర్ అండ్ యోవాబు ఇద్దరు, యోవాబులు ఇద్దరు కూడా వారిద్దరు సైన్యాధిపతులు అవడానికి ఒకప్పుడు సైనిక తర్ఫీదు తీసుకోలేదు, అంతకుముందు సైన్యంలో పని చేయలేదు. యోవాబు ముగ్గురు అన్నదమ్ములు. యోవాబు ముగ్గురు అమ్ముల తమ్ములో ఆఖరోడికి మళ్ళీ టాలెంట్ ఉంది, ఆసాయలకి ముందుకి వెనక్కి కుడికి ఎడంకి కూడా, కానీ ఆ టాలెంట్ లేదు యోవాబుకి, ఆ టాలెంట్ లేదు యోవాబుకి. బట్ ఒకటే ఒకటి ఉంది వాళ్ళకి, దేవుని కృప. హల్లెలూయా. ఆయన కృప చూపువాడు. కృప అంటే పనికి మాలినోడిని పనికొచ్చేటట్టుగా చేసేది కృప, చేత కాని వాడిని చేతకొచ్చేటట్టుగా చేసేది కృప, అక్కర్లేని వాడిని తృణీకరించిన వాడిని నిషేధించబడిన వాడిని ఎన్నికైన వాడుగా ప్రయోజకుడుగా బలమైన వాడుగా సిద్ధపరచగలిగింది దేవుని కృప. అందుకే మనం మూలవాక్యము ఆయన కృప చూపువాడు. ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి భాగ్యములో ఉన్నా, ఒకవేళ ఏ వస్తువులో ఏ స్థితి స్తోమత మనం కలిగి ఉన్నా, అది కేవలము ఆయన కృప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అబ్నేరు యోగ్యత లేకపోయినా సైన్యాధిపతి అయిపోయాడు, యోవాబు యోగ్యత లేకపోయినా సైన్యాధిపతి అయ్యాడు. సంతోషం, ఇంతవరకు పర్వాలేదు, ఇంతవరకు ఈజీ. కానీ ఆ పొందుకున్న కృపావరాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా కష్టమైన పని. అందుకోసం ఈ వాక్యం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కలిపి చెరిపిడి బోధ వచ్చి, లోక సంబంధమైన బోధలు వచ్చి మనల్ని పాడు చేసే ప్రమాదం ఉంది. చూడండి ఒకసారి మొదటి 2 పేతురు 3:17 చూడండి. 2 పేతురు 3:17 ఆ మాట ఉంటుంది. 2 పేతురు 3:17
అదిగోండి వినండి ప్రియులారా, మీకు ఈ సంగతి విన్నారు కాబట్టి ఒక బోధ వలన పాడైపోలేదు. ఈ సంగతే మీకు తెలియకపోతే బోధ పాడు చేస్తుంది. ఆ బోధ ఎవరు చేస్తుంది? నీతి విరోధమైన తప్పు బోధ వలన అమ్మా అయ్యా తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా అదిగో. అంటే ఏ బోధ? ఇప్పుడు బోధ ఉందండి, మీరు ఎప్పుడైనా చూడండి, యోనా గ్రంథం ఉంది. ఏ గ్రంథం అండి? అశ్శూరీయులు చాలా చెడ్డోళ్ళు, దుర్మార్గులు, దేవుడికే కోపం వచ్చింది. కానీ వారు బాగుపడ్డారు దేని బట్టి? దేని బట్టి అంటే యోనా ప్రసంగాన్ని బట్టి. ఒక్కరోజున్నారు తిరిగి ఏం చేశాడంట? ప్రకటించాడు ఆ వాక్యం విన్నంటనే వీళ్ళకేమొచ్చింది? మారు మనసు వచ్చింది. దేవుడు పంపిన దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పమన్న వారికి చెప్పమన్నది చెప్తే మర్మాలు అక్కర్లేదు, సింపుల్గా మాట్లాడినా ప్రజలు రక్షణలోకి వస్తారు. బిలిగ్రహం గారి ప్రసంగాలు మీరు విన్నారా? బిలిగ్రహం ప్రసంగాలు ఎక్కడ మర్మాలు, వండర్స్, సైన్స్, సోషల్, లెక్కలు, మ్యాథమెటిక్స్ ఏమి ఉండవండి. యేసు ప్రభు మంచి దేవుడు ప్రేమ, ఆ ప్రసంగం అంతంటే ఎక్కువ ఏముంటుందంటే జీసస్ లవ్స్ యూ ఉంటుంది ఎక్కువ, అంతే. ఈ కేర్స్ యూ ఉంటుంది. రక్షణ ప్రసంగం అయిపోయిన తర్వాత రక్షణ పొందిన వాళ్ళు చేయలేస్తాడు రా బాబు అంటే వేల మంది వచ్చి మన ప్రసంగాల్లో సబ్జెక్ట్ ఎక్కువ, ఆత్మల రక్షణ తక్కువ. తప్పు కాదు. అయితే నా ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పమని చెప్తే మాత్రం కింద మీద పడకపోయినా ప్రజల్లో రక్షణ కార్యం జరుగుద్ది. యోనా వెళ్ళి ఒకరోజు ప్రసంగానికే, యోనా ప్రసంగానికి వారు పాపాలు విడిచిపెట్టి దుర్మార్గం విడిచిపెట్టి చావాల్సిన వాళ్ళు బతికేశారు. స్తోత్రం చెప్పండి. చావాల్సిన వాళ్ళు ఏమైపోయారు అంటే ప్రసంగానికి అంత బలం ఉంది. అదే ప్రజలు 150 సంవత్సరాలు గడిచేసరికి నహూము కాలం వస్తుంది. నహూము గ్రంథం మీరు చదివితే ఉంటుంది. అక్కడ మళ్ళా ఈ బతికిన వాళ్ళు అక్కడ సత్తారు. మీ కొరకు సమాధులు సిద్ధపరిచాను అంటాడు. పుస్తకాలు రెండు చదవండి. యోనా గ్రంథంలో సావాల్సిన వాళ్ళు బతికారు, నహూము గ్రంథంలో బతకాల్సిన వాళ్ళు. ఏ జాతాలు? ఆ జాతి ఎట్టనా? ఏ జాతులు? అమోరీల, మోయాబీల, అమైలికల, ఎవేనీల, ఎల్లేనీల, కనానీల, పెరిజీల, ఎవరాళ్ళు తెలుసుకోవాలి కదన్నా. మరి ఏంటి బైబిల్ పట్టుకుని నానాన్ని కలొచ్చేది అయిపోద్దా? ఫేస్బుక్లో, వాట్సాప్లో కనబడుతున్నాడు మనమే బోల్ చూస్తున్నారు బాబు ప్రసంగాలు. ఏం తప్పు చేద్దామా, ఏకేద్దామని చూస్తున్నారు మన మీద. ఆ జాతి ఏంటండి? అశ్శూరీయులు. అశ్శూరీయులు బోధన బట్టి, యోనా బోధన బట్టి సావాల్సిన వాళ్ళు బతికారు. నహూము కాలంకి వస్తే అదే అశ్శూరీయులు బతికిన వాళ్ళు ఏమయ్యారు? అక్కడ ఉంటుంది మొదటి అధ్యాయంలో. మీలో వ్యర్థం చూడండి, మొదటి అధ్యాయము నహూము మొదటి అధ్యాయం 8 కానీ 9 కానీ వచ్చిన వాళ్ళు ఉంటుంది. మీలో వ్యర్థమైన దాన్ని బోధించేవాడు ఒకడు బయలుదేరాను. అది ఒక్కడే లేచాడంట, 10 మంది లేకలేదు. మళ్ళా ఒకడే ఆ బోధే బోధ, సత్యవాక్య బోధ కాదు. ఏ బోధ అది? వ్యర్థమైన బోధకుడు. దెబ్బకాయ పుస్తకం మీరు చదివితే మీకు ఎక్కడ ఉంటుంది, 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు ఉంటుంది. మీకు ఒక సమాధులు సిద్ధపరిచాను, అలా చేశాను ఇలా చేశాను ఉంటుంది. దేవునికి స్తోత్రం. పోలండి, ఇంతకీ ఇది ఎందుకు చెప్తున్నాంటే బోధకి అంత విలువ ఉంది. సరైన బోధ చేస్తే సావాల్సినోడు మాట్లాడకపోతే బండి ముందుకెళ్దండి. నువ్వు సరైన బోధ చేస్తే సావాల్సినోడు బతుకుతాడు. నువ్వు ఏ సబ్జెక్టు లేక అక్కడ కాలు ఇక్కడ కాలు తీసుకొచ్చి ఆ కాలు ఈ కాలు వ్యర్థమైంది చెప్తే బతకాల్సినోడు అంటే బతికించేది వాక్యమే, చంపేది వాక్యమే. అవును. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పేతురు 3:17 అంటాడు, మీకు ఈ సంగతి తెలుసు కాబట్టి నీతి విరోధమైన బాధ మీకు వచ్చినా మీరు దాంట్లో పడిపోకుండా నిలబడతారు. స్తోత్ర. వాక్యం తెలిసిన వాళ్ళైతే, వాక్యం ఎరిగిన వారైతే వాళ్ళని మాయ చేద్దామన్నా మబ్బి పెడదామనుకున్నా సైతాను వాడు గాడి వల్ల అవ్వదు. వాక్యం తెలియని వాళ్ళని సైతాన్ గాడు ఈజీగా పడేస్తాడు. అందుకు ఇప్పుడు విశ్వాసులకు అన్నీ తెలుసు, ఏం తెలియట్లేదు? వాక్యమే తెలియట్లేదు.
ఎందుకంటే మనకు తెలియట్లేదు, మనకి మనకి ఏమంటే మనకి మనకు తెలియట్లేదు, మనకు తెలియకపోతే అసలు మీరు నమ్ముతారు నా అబ్నేర్ అంటే ఎవరో తెలియని వాళ్ళు బోల్ మంది ఉన్నారు నాకు తెలిసి. అబ్నేర్ ఎక్కడుంటాడు? చెట్ట మొక్క మనిషి దేవుని బిడ్డలారా. నా అంశం ఏంటంటే యోవాబు కానీ అబ్నేరు కానీ ఇద్దరు కూడా సైన్యాధిపతులు అవడానికి అర్హులైన వారు కారు, కానీ దేవుడు కృప చూపి వారిని గొప్ప ఆధిక్యతలోకి అవకాశం ఇచ్చాడు. దేవుడే అవకాశం ఇచ్చాడు, తన ప్రజలను కాపాడే అవకాశము, రాజు ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇచ్చాడు. ఆధిక్యత ఏంటి? రాజుగారు వెళ్తున్నారంటే ప్రజలందరూ ఏం చేస్తారు? సైన్యాధిపతి వెళ్తున్నారంటే ప్రజలందరూ ఏం చేస్తారు? నమస్కారం. అంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, ఎంత ఆధిక్యత పొందుకొని కృప ద్వారా ఇన్ని అవకాశాలు పొందుకున్న అబ్నేరు తన జీవితంలో దేవుని చిత్తమును ఎరగక, ఏమెరగక, దేవుని ప్రణాళికకు ఎరగక దావీదుకు విరోధముగా పోట్లాడి అకాల మరణాన్ని పొందాడు. ఏమిటి దేవుని చిత్తం అంటే? మీకు తెలిసిందే, గాడిదలు పోతే నెత్తుకోవడానికి వెళ్ళిన వాడిని దేవుడు ఏం చేశాడు? ఎవరిని? సౌల్ని. సౌలు అయినట్టునే దేవుడికి, సౌలు రాజు అయినట్టునే దేవుడికి బలిద్దాం అనుకుంటే సమయాలు గారు కాస్త ఏం చేశారు? రావడం, సమయాలు రావడం ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసేటప్పుడు ఇక రాజు ఎప్పుడైతే రాజు అయిపోయాడో ఇంకా అయ్యగారు ప్రవక్త కానీ పాస్టర్ గారు కానీ అయ్యగారికి జ్ఞాపకం లేదు. ఆయన వచ్చే పని మనం వేసేద్దాం బలి అనుకున్నాడు అంతే. మొదటి తప్పు, మనిషి ఉన్నాడు ఒక తప్పు చేస్తాడని దేవుడికి తెలుసు, మనిషి ఉన్నాడు ఒక తప్పు కూడా చేస్తాడని దేవుడికి కూడా తెలుసు. వినండి, వాక్యం నేర్చుకుంటే మనకు ఆశీర్వాదం. దేవుడు అంటే తొందరపడ్డగా మనలాగా త్వరగా కోపడలేదు, పోన్లే సౌలు మనిషి బలహీనుడు ఒక తప్పు చేశాడు, ఇంకో అవకాశం ఇద్దాం కూడా దేవుడు చూశాడు. 16:15 వచ్చేసరికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే, సౌలు నీ వెళ్ళి అమాలేకులందరినీ చంపిరా అని ఎందుకు ఇచ్చాడంటే మొదటి తప్పని కవర్ చేద్దామని. అందరినీ చంపరామంటే ఏం చేశాడు? కొందరిని చంపొచ్చాడు. అందరినీ చంపరామంటే ఆ రెండో తప్పులో దొరికేశాడు. అప్పుడు స్టేట్మెంట్ వచ్చేసింది, ఆయన చిత్తం చెప్పేశాడు. ఏమనంటే, సౌలు నీ రాజ్యం స్థిరపరచాలని నేను అనుకున్నాను, కానీ అది స్థిరపడదు, నా చిత్తానుసరమైన మనిషిని మరొకడిని ఎన్నుకున్నాను, తర్వాత నీ తర్వాత రాజ్యం ఉండదు అని చెప్పేశాడు. లేదా, దట్స్ గాడ్స్ విల్, దట్స్ గాడ్స్ ప్లాన్. అది అయిపోయింది, చిత్తం అయిపోయింది, ఏర్పాటు తెలిసిపోయింది. మరి సౌలుతో ఉన్నది ఎవరు? ఇప్పుడు రాజు దగ్గర ఉండేది ఎవరండి? బాబు ఎవడు దూరంగా ఉన్నా ముందు, ఇప్పుడు ముఖ్యమంత్రికైనా ఎవరికైనా ముందు ఎవరుంటారు చుట్టూ? ఎప్పుడు ఉండేది ఈయనే. ఎవరితో? సౌలుతో ఉండేది ఎవరండి? అబ్నేరు. ఇది వినలేదా? ఈ సంగతి తెలుసా? తెలీదా? తెలుసు. కానీ పిల్లరా, దేవుని చిత్తానికి విరోధముగా సౌలు దావీదును చంపుదామని విశ్వ ప్రయత్నాలు చేశాడు. దేవుని చిత్తానికి విరోధముగా చేయలేకపోయాడు. చివరికి ఫిలిస్తీయుల యుద్ధంలో ఏమండి, కుమారులు ఆయన ఒకేసారి చచ్చిపోయారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ కబురు దావీదుకి వచ్చింది. ఎవరికి? 2 సమూయేలు 2 చూడండి, చూడండి ఆ మాట ఉంటుంది. Samuel 2:1 ఏది జరిగిన తర్వాత అంటే, మొదట సమూయేలు గ్రంథం ఆఖరిలో సౌలు సౌలు కొడుకులు చచ్చిపోయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత అంటే ఏం జరిగిన తర్వాత చెప్పండి. కొంచెం మనసు పెట్టకపోతే అర్థమవుతుంది. ఏదో యేసుప్రభు దేవుడు మంచి దేవుడు స్తోత్రం హల్లెలూయా అంటే వెళ్ళిపోతుంది. కొంచెం బైబిల్లో కొంచెం 4 విషయాలు నేర్చుకుందామని కదా, ఏకాగ్రత లేకపోతే రాదు. ఇది జరిగిన తర్వాత అంటే ఏంటంటే, ఆ ముందు పుస్తకంలో సౌలు సౌలు కొడుకులు చచ్చిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, అది ఇప్పుడు మనం వెంటనే సాధారణంగా చూడండి అక్కడ సీన్ మీకు దావీదు గొప్పతనం మనకు అర్థమవుతుంది. సౌలు సౌలు తర్వాత దావీదే రాజని తెలుసు కదా దావీదుకి. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడు అంటే గబగబా వెళ్ళిపోయి రాజు అయిపోవాలి కదా, కానీ దావీదు దేవుని కొరకు వెయిట్ చేసే మనసు. ప్రభా ఎలమంటావా, ఇంక వద్దంటావా, ఇప్పుడైనా వెళ్ళమంటావా, వద్దంటావా, ఇప్పుడు దాకా అరణ్యం పాలు అయిపోయాడు, ఏ గుహలోకి వెళ్ళాడండి చెప్తారు ఎవరన్నా, ఏ గుహలో దాక్కున్నాడు దావీదు? దాక్కున్న గుహ పేరు అదుల్లాము గుహలో దాక్కున్నాడుగా.
ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడుగా, ఇన్ని తెప్పలు పడ్డాడుగా, యాతనలో ఉన్నాడు కదా, ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా గబగబా. వెళ్ళలేదు. ప్రభా వెళ్ళమంటావా వద్దంటావా? అప్పుడు దేవుడు అన్నాడు హెబ్రోనికి వెళ్ళు, వెళ్ళిపోవచ్చు. అయితే ఏ ఊరు వెళ్తావంటే నువ్వు? హెబ్రోనికి వెళ్ళంటే అప్పుడు హెబ్రోనికి వెళ్ళాడు. వెళ్ళి రాజు అవుదాం అనుకున్న టైంలో అబ్నేరు సౌలు కొడుకులు చచ్చిపోయారు, కానీ అబ్నేరు బతికే ఉన్నాడు. ఇప్పుడు అబ్నేరు ఏం చేయాలంటే రాజుని పట్టాభిషేకం చేయాలి, సైన్యాధిపతి. కానీ సౌలు అబ్నేరు ఏం చేశాడంటే దావీదుని పట్టాభిషేకం చేయకుండా సౌలుకి ఎవరో ఉపపత్ని ఉంటారు, ఉప్పుడుగత్తెలు ఎక్కువ కదా రాజులకి, ఎక్కడో కూతురు వరుస కొడుకు వరుస వచ్చేవాడు అవును తీసుకొచ్చి. 8వ వచనం అనుకుంటా చూడండి, 2 సమూయేలు 2వ అధ్యాయం. అందరి మీద అంటే దేవుని చిత్తము ఎరగిన ప్రజలందరి మీద రాజుగా చేశాడు. అయింది ఇక ఆశ్చర్య విషయం చెప్పను, యోధావారి మీద చేయలేకపోయాడు. ఎందుకంటే యోధావారికి సత్యం ఏంటో తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే మన అంశం ఏంటంటే వాక్యం తెలియని బ్యాచ్ని ఎవడన్నా పడగొట్టచ్చు. వాక్యం ఎరిగిన వాడిని బోల్తా కొట్టించడం కాదు. యోధావారి మీద కాదు, ఏవో రకరకాల ఆలు ఈలు ఈలు మీద చేసి ఇప్పుడు దావీదు మీద యుద్ధం చేస్తున్నాడు ఈయన. ఏమండి దేవుని చిత్తం ఎరిగి ఇప్పుడు ఇంతకైనా అంశం ఏడు చెప్పను. అయోగ్యుడు ఎవరు? మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడా? కావలసినంత ఎత్తున్నాడు అని ఉందా? ఇందులో ఈయన మంచి రన్నర్ అని ఉందా? ఇందులో మంచి షూటర్ అని ఉందా? ఆయన అర్హతలో ఉన్న బైబిల్లో ఉన్నాయా? ఎందుకో పనికి మాలినవాడు, ఏదీ లేదు, ఉంటే రాసి ఉండేవాడు. ఏదీ లేకపోయినా తీసుకొచ్చి సైన్యాధిపతిని చేస్తే, దేవుడు సైన్యాధిపతికి చేస్తే ఆ దేవుడు చిత్తానికి విరోధముగా దావీదుతో పోరాడడానికి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతి మీకు చెప్తున్నాను తెలుసా? మన జీవితానికి అప్లై చేసుకోవడానికి. ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ఒకసారి మన వెనక మన యొక్క స్థితిగతులు చూసుకుంటే, లోకంలో ఎందుకు కొరగాని వారిని, లోకంలో ఎవరికి అక్కర్లేని వారిని, లోకంలో తృణీకరించబడిన మనల్ని ఎన్నుకొని అయ్యగారు అని పిలిపించుకునే గొప్ప ఆధిక్యత ఇచ్చి, సంఘబిడలను కాచి కాపాడే గొప్ప అవకాశం ఇచ్చి, ఈరోజు ఒక తలాంత్ ఇచ్చి, పాడే స్వరం ఇచ్చి, వాక్యం చెప్పే భాగ్యం ఇచ్చి, వాయించే బాధ్యత ఇచ్చి, దేవుని సంఘములో ఒక నాయకుడిగా చేసి, మనల్ని ప్రేమించే వారిని చేసి, మనకు బట్టలు తీసేవారిని ఇచ్చి, మన యొక్క యోగక్షేమాలు పట్టించుకునే వారిని ఇచ్చి, ఈరోజు మనకు ఒక రాజభోగాలు ఒక విధంగా చెప్పాలంటే అనుభవించే స్థితిలో పెడితే, ఆ ఈ స్థితికి వచ్చిన మనము దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఏర్పాటు ఏంటో, దేవుని సంకల్పం ఏంటో ఎరగక నశించిపోతున్న స్థితిగతుల్లోకి మనం వెళ్ళిపోవడం అన్నది మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు ప్రియులారా, మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు ప్రియులారా. అబ్నేరును దేవుడు ప్రేమించి అంత ఆధిక్యత, అంత మంచి సమయం ఇస్తే, అంత స్థితిలో పెడితే దేవుని చిత్తమునకు విరోధంగా పోరాడుతున్నాడు, దేవుని ఉద్దేశానికి విరోధంగా. దేవుడు చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, సౌలు ఇక నీ రాజ్యం నిలబడదయ్యా, నీ తర్వాత నా చిత్తానుసారమైన దావీదుని నేను ఎన్నుకున్నాను. వచ్చాడు కదా, ఎందుకో ఆయన దగ్గరికి అబ్నేరు వెళ్ళలేదంటే, అబ్నేరుకి సౌలు దగ్గర ఆడి ఆడినాట దావీదు దగ్గర ఆ కుదరదు. ఎందుకంటే దావీదుకి అన్ని తెలిసినోడుగా, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఏర్పాటే, దేవుడు ప్రణాళిక ఏంటో తెలిసినోడుగా. ఒకవేళ దావీదే తెలియనోడైతే యోవాబు అంటాడు చంపే సౌల్ని అంటాడు, పరమేశ్వరి నాకు చంపేతను అంటాడు. ఎట్లా అంటే వాళ్ళు పనికి మాలలో మాట వినలేదు ఎవరు? దావీదు. ఆయన దగ్గర ఈయన పప్పులు ఉడకమని, అక్కడికి వెళ్తే క్రమశిక్షణలోకి రావాలని, అక్కడికి వెళ్తే ఒక స్థితిగతుల్లో ఒక పద్ధతిలో బ్రతకాలని, అది ఎరగని అక్కడ నచ్చక ఈయన ఉన్నా రాజు చేసేసి దావీదుని పడగొట్టేసి వెళ్దాం అనుకున్నాడు. కానీ మీరు చదివితే చివరికి అకాల మరణానికి గురైపోయాడు. దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చిన ఆధిక్యత పోనీ, ఈయన ఎలా పక్కన పెడతా, యోవాబు దగ్గరకు వద్దాం. యోవాబు బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఇంచుమించి 2 పుస్తకాలు చాలా చెప్పి తలనొప్పి వచ్చినందుకు చదివినా. వాళ్ళలో కూడా ఏ యోగ్యత? యోవాబు తమ్ముళ్ళలో ఉంది యోగ్యత. ఎవరిలో? అశాయేలులో కనబడుతుంది, కానీ యోవాబులు ఏమి కనబడదు. కానీ దేవుడు తీసుకొచ్చి దావీదు సైన్యాధిపతిగా చేసేసాడండి. దావీదు కాలంలో సైన్యాధిపతి, దావీదు పరిపాలనలో సైన్యాధిపతి అయిపోయి ఎంత గొప్పదనీయత, ఎంత గొప్ప భాగ్యము, ఎంత ఏమండి ఉన్నతమైన స్థితి దేవుడిస్తే. ఈ యోవాబు కూడా
దేవుని చిత్తమునకు విరోధముగానే యుద్ధం చేస్తాడు. ఎక్కడంటే రాజుల గ్రంథంకి వచ్చేసరికి తీయొద్దులండి. రాజు దావీదు గారు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మొదట అధ్యాయంలో మొదటి రాజులు మొదటి అధ్యాయంలో ముసలోడు అయిపోయేసరికి అదోని అన్నాడు ఒకడు బయలుదేరుతాడు. ఆయన కొడుకే, ఎవరి కొడుకు? దావీదు కొడుకే. అబ్షాలోం చచ్చిపోయాడు అంతకుముందు, ఇంకా పెద్దోడు చచ్చిపోయాడు. అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోం చచ్చిపోయాడు, అదోని ఉన్నాడు, ఆఖరోడు సొలొమోను. అదోనియా ఏమనుకోండి అంటే మొదటి అధ్యాయంలో ఉంటుంది, మొదటి రాజులు మొదటి అధ్యాయంలో తాను రాజును అగుతున్నా అనుకొని హింసెల్ఫ్ డిక్లేర్డ్. ఆయనకు ఆయనే. ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్స్ ఉంటారు, ఎప్పుడు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ పనిచేయదండి. ఎంఆర్ఓ గారు కూడా క్యాసెట్ ఫీట్గా ఉంటే ఎంఆర్ఓ అందరికి ఇస్తాడు, నాకు ఇచ్చుకోకూడదు. ఏమండి లాయర్ గారు, పాస్టర్ గారు, మళ్ళీ ఆయనకి ఏం చేయాలి? ఇంకోటి ఎవడో ఇవ్వాలి. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, కావచ్చు, నేను చాలా మందికి ఇవ్వచ్చు సర్టిఫికెట్, ఈజ్ ఎ పాస్టర్, ఈ వర్కింగ్ యాజ్ ఎ పాస్టర్ అని. బట్ నాకు నేను ఇచ్చుకోవాల్సి వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నాకు సర్టిఫికెట్? సెల్ఫ్ డిక్లరేషన్ పని చేయవు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో ఎవడు కాడే, అక్కడికి ఎవడు బిషప్ ఇచ్చాడో తెలియట్లేదు. ఇంకైతే బిషప్ ఎవడు ఇచ్చాడు, బిషప్ అని ఎట్టుకున్నాడు, ఎవడిచ్చాడు అంటే అడిగాడు. కొనుక్కోలే బాగుంది, అసలు కొనుక్కుంటే డబ్బులు అవుతాయి కదా. ఎవడు అడుగుతాడు, అడిగినోడు ఎవడు అడుగున్నాడు, బిషప్ అని పెట్టుకున్నాడు. అసలు బిషప్ అంటే ఏంటి, దాని పరిచయనకాలు ఏంటి, అసలు ఎన్ని సంఘాలు ఉండాలి, దాని పరిస్థితి ఏంటి, అసలు బిషప్ అంటే అర్థమే వీడికి. సెల్ఫ్ డిక్లేర్ ఉంటారు కొంతమంది, దేవుని బిడ్డలారా. యోవాబు జీవితాన్ని మనం చూస్తే యోవాబు దేవుని చిత్తానికి విరోధముగా పోరాడుతున్నాడు. ఎలాగంటే అదోని అనుకున్నాడు, నేను 50 మంది రాజుని అయిపోతాను అనుకుని 50 మందిని పెట్టుకున్నాడు, డప్పు ఆయుధాలు వాయించుకొని పెట్టుకున్నాడు, వాళ్ళు పెట్టుకొని వాయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాజావారు దావీదు గారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కుమారుడైన అదోనియా రాజు అయిపోతున్నాడు, ఓహో అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉంటే సైన్యాధిపతి అయినా యోవాబు వెళ్ళి చెప్పారా, బుద్ధి లేనివాడా, ఊరుకోరా, మీ నాన్న బతికొండగానే చెప్పాడు మీ నాన్న తర్వాత సొలొమోను రాజు అవుతాడని, ఆల్రెడీ చెప్పాడు మీ నాన్న. అక్కడ చెప్పినోడేమో కాముగా కూర్చున్నాడు, టైం వచ్చినాడు అవుదామని, నీకు నువ్వే చేసుకుంటున్నావేట్రా అనుకోకుండా అదును వెనకాల వెళ్ళిపోయాడు. అప్పుడు సాదోకు అనే యాజకుడు ఎవరు వచ్చి ఈ జరుగుతుంది చూడలేక బెత్సెబా దగ్గరికి వెళ్ళి, అమ్మా రాజేమో నీ కొడుకు రాజు అవుతాడని చెప్పాడు, వాడు రాజు అయిపోతున్నాడు, నీకేం బాధ లేదా అంటే, వీళ్ళకి ఏంటంటే దేవుడి మీద ఆధారపడే బెచ్చకదిలు, దేవుడి చిత్తం లేకుండా ఎవడు ఎన్ని ఆశలు వేసినా అవదాన సంగతులకు బాగా తెలిసి. అప్పుడు సాధుకు బాధ్యత తీసుకొని రాజరకేమో సులభం ఉంది, బాధ్యత ఎవరిది? సాధువుకు తీసుకొని వెళ్ళి రాజుగారితో ఎలా మాట్లాడాలో చెప్పి, అక్కడ పెద్ద ట్రాజడీ ఉంటుంది, ఇదంతా ఆడించి రాజుగారితో మాట్లాడించి అప్పుడు సులభమని రాజుగారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళారు ఎంతకైనా అంశం ఏడో చెప్పమంటారా? దేవుని చిత్తమునకు విరోధమైన పనిలో తెలియక మనం దేవుని చిత్తంలోకి విరోధముగా మనం వెళ్ళిపోతున్నాం, దేవుని ప్రణాళికకు విరోధముగా వెళ్ళిపోతున్నాం. దేవుడు మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. వాస్తవానికి మనం ఎవరమండి? అయోగ్యులు. మన అర్హత ఏంటి? అయోగ్యులు. మనకేమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం? దేవుని సేవ చేసే అవకాశం. ఈ అవకాశం మనకొద్దు, దేవదూతలు చేస్తాను అడిగారా అడగలేదా? వాళ్ళు మీరు పక్కనండి, మా నా పిల్లలు ఉన్నారు చేయించుకుంటాను అన్నాడా లేదా? ఈ లోకంలో యోగ్యులు ఎంతోమంది దేవుని సేవ చేయ, నాకు చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్, నా క్లాస్మేట్స్ చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. చాలాసార్లు కలిసినాడు ఏమన్నా ధన్యుడురా అంటారు. ఏంటండి ఊరికండి, మీరు డాక్టర్ గారు, ఇంజనీర్ గారు అన్నారు, ఏట్రా మా లైఫ్ ఏట్రా, మీకు ఏట్రా, మిమ్మల్ని ఎవరు లెక్క చేస్తారు? మీరు వస్తున్నారంటే తినేది తక్కువ, ఉండేది ఎక్కువ మీకోసం. మనం తినే ఎక్కడికి వెళ్ళినా ఏం వద్దమ్మా అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మన పేరు చెప్పి ఎవరిదంటాడు కేజీ చికెన్? ఒక ముఖ తింటే ఎక్కువ, మన పేరు చెప్పి మనకు తినేది తక్కువ చెప్పండి, మన పేరు చెప్పి మనకు ఉండేది ఎక్కువ. చాలాసార్లు ఆశ్చర్యం అయిపోతుంది సార్, సొంత తోడబుట్టిన చెల్లెలికి కూడా మనమే ప్రేమ ఉండదండి. సొంత తోడబుట్టిన చెల్లికి మనం అందిచ్చాం అనుకో, పండక్కి అమ్మ పండక్కి చీర కొనుక్కొని 1000 ఇచ్చాం అనుకో, అని 2000 అన్న ఇవ్వలేదని వెళ్ళిపోతుంది తప్ప మొఖం మార్చుకుని వెళ్ళిపోద్ది, కానీ భూమి అన్నీ 1000 ఇచ్చాడు సంతోషంగా వెళ్ళదండి. కానీ దేవుడు సేవలు ఇచ్చిన చర్చస్ ఉంటారు మనకి, వాళ్ళు ఎంత ప్రేమగా మనకి ఇస్తారండి. అది ఏ బంధం? యేసుక్రీస్తు రక్త సంబంధం.
దేవుడు మనల్ని ఎంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. మనం ఎవడు పిలుస్తాడండి అయ్యగారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అయ్యగారు అయ్యగారు వస్తున్నారు అయ్యగారు, ఎవడికి మనం అయ్యగారవి, మనం ఎవడికి ఇస్తాం? అసలు మన చదువు ఎంత, మన జ్ఞానం ఎంత, మన తెలివితేటలు ఎంత, మన బతుకెంత? ఆడు పిలిచే పిలుపు ఎంత పెద్ద పిలుపు! పిలిచినాడు గురించి ఒకసారి తెలుసుకుంటే బాబోయ్ అనిపిస్తుంది. గర్వించడానికి చెప్పట్లేదు, ఇది తెలుసుకునే మన హృదయాల్లో కృతజ్ఞతా భావము దేవుడి దగ్గర పిల్లుబకాలి. పిల్లుబకాలి, దేవా 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 దేవా, నాయన నీకు స్తోత్రం. దేవుని చిత్తానికి విరోధంగా అబ్నేరు పోరాడాడు. అబ్నేరు దేవుని చిత్తానికి విరోధంగా ఆశాయేలును కూడా చంపేస్తాడు. ఆశాయేలును చంపేస్తే ఆశాయేలు చచ్చిపోయాడని పగబెట్టుకొని యోవాబు చేసిన దేవుని చిత్తానికి ఒకటే చెప్తున్నాను, ఇంకా మూడు ఉంటాయి. కానీ యోవాబు సైన్యాధిపతిని దేవుడు చేస్తే, యోవాబుని సైన్యాధిపతి ఏం చేయాలంటే రాజుని కాపాడాలి ప్రజల్ని. కానీ ఈ పదవిని ఎందుకు వాడుకున్నాడు సార్? సొంత కక్షలు ఉపయోగ కక్షను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఏం తీర్చడానికి? ఏంటి కక్ష? ఆశాయేలును చంపేశాడు ఎవరు? అబ్నేరు. అయిపోయిన తర్వాత రాజు అయిపోయాడు దావీదు. ఇంకా అబ్నేరుకి అర్థమైపోయి సీను రెండు చేతులు కట్టుకుని వచ్చేసి చేతులు ఎత్తేసాడు దావీదు దగ్గర. ఎత్తేస్తే దావీదు దేవుని ఎరిగిన వాడు కదా, మనం ఎంత చెప్పుకోకపోయినా చెప్పుకోవాలని చెప్పుకోక తప్పదు. దావీదు గురించి చెప్పుకోక తప్పదు. ఎన్నిసార్లు మోసం చేశాడు తెలుసా అబ్నేరు దావీదుని? నా మాట అనుకుంటున్నారు, చూడండి ఒకసారి తీయండి. రెండో సమయాలు 3:25 చూడండి. యోవాబు చెప్తాడు దావీదుకి, ఓరు బాబు నిన్ను మోసం చేసిన వాడు నువ్వు క్షమిస్తున్నావా అంటాడు. 2 Samuel 3:25 ఎరుగో నువ్వే ఆడ అట్టాడా నీకు తెలీదా, నిన్ను మోసం చాలండి, నిన్ను మోసం చేశాడు రా బాబు, నిన్ను మోసం చేసిన వాడు వచ్చి ఏదో అయ్యిందో ఏదో క్షమించమంటే క్షమించేస్తావా నువ్వు? అది నీకు అది దగ్గర అంటాడు. కానీ దావీదు దేవుని చిత్తం ఎరిగినాడు కదా. మనం దేవుని బిడ్డలు ఏం చేయగలం? క్షమించడం తప్ప మనకు వల్ల ఇంకోటిది పగ తీర్చుకోవడం మన పని కాదు. క్షమించేస్తే అప్పుడు అంటాడు యోవాబు, నువ్వు క్షమిస్తే క్షమించాక నేను క్షమిస్తానని వెళ్ళిపోతున్నావు అబ్రేని గా మాయా మర్మంతో కబురెట్టి వెనకరమ్మని గుమ్మం దగ్గర కాసి ఒక్క ఏటేస్తే అబ్నేరు చచ్చిపోయాడు. అకాల మరణం అంటే ఇప్పుడు యోవాబుకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత దేనికి వాడుకున్నాడు? సొంత కక్షలకి. ఇప్పుడు ప్రసంగం చేయమో నాకు ఇచ్చారండి. ఇప్పుడు దేనికి నేను నా ఈ సమయాన్ని ఉపయోగించాలంటే మీ ఆత్మీయ స్థితి క్షేమాభివృద్ధి కొరకు నేను ఉపయోగపడాలి వాక్యంలో. ఇది బేస్ చేసుకొని నేనంటే ఏంటో తెలుసా మీకు? మనకు అంత ఉంది మ్యాన్స్టే, మన బ్యాక్గ్రౌండ్ అది మన ఇది అని చెప్పడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. లేకపోతే నా అవసరం సంఘం అనుకోండి, విశ్వాసం అనుకోండి, కాస్త డబ్బున్న వాళ్ళు కూర్చోడానికి ఎదురుగా ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే ఇంకా అది లేదు ఇది లేదు ఇండైరెక్ట్గా దానికన్నా టూ ఫండ్ రేజ్ కన్నా వాడుకోవచ్చు. లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి అక్కడ ఉపయోగించుకోవచ్చు. కొన్నిసార్లు భలే ఉంటుంది, ప్రార్థన చేయమంటే మొత్తం చెప్పేస్తారండి వాళ్ళు. వీడికి మామూలుగా ప్రసంగం ఎత్తే తినేస్తాడు తలకాయ, ప్రార్థన చేయమంటావా? ప్రార్థనలోనే మొత్తం చెప్పేస్తారు చెప్పాలనుకున్న అంత. మా అత్తగారు ప్రార్థన పర్రాలి, అవి పొద్దున్న లేసి ఆవిడ చేస్తుందంట, దేవా నా పెద్ద కొడుకు ఇలాగనే అయినా చిన్న కొడుకు ఇలాగనే ఈ కొడుకులు ఇద్దరికి చెప్పాలనుకుంటే ఎక్కడ చెప్తుంది ఇవిడి ప్రార్థన? దేవుడికి చెప్పదు ఇవిడి ఈ ప్రార్థన. ఎవరనాలి? కొడుకులేనాలి. ఇప్పుడు మనకు వచ్చిన సమయాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. దేవుని పెట్టారా? దేవుడు యోవాబుకి ఇచ్చిన అవకాశాన్ని సొంతానికి ఉపయోగించుకున్నాడు. దేవుని చిత్తానికి విరోధముగా పొట్లాడాడు, చచ్చిపోయాడు. నిష్ప్రయోజనమైన మరణం వచ్చింది. అబ్నేరు దేవుని చిత్తమునకు విరోధముగా అక్కర్లేని వారిని చంపి, మంచోడిని చంపి, ఆసహాయుల్ని చంపి దేవుని చిత్తమునకు. ఇంకోటి రాజు మాటకు లోబడ్డు అబ్నేరు. యోవాబు ఎవరి మాటకి? ఇప్పుడు సైన్యాధిపతికి అన్ని అధికారాలు ఉన్నా ఎవరు చెప్పింది చేయాలి చెప్పండి. కానీ మీరు తీయించండి. అభిషేకం తిరుగుబాటు చేశాడు కదా, ఎవరి మీద చేసిన తర్వాత రెడీ అయిపోయాడు. ఇక్కడ దావీదు చంపేయగలడు అభిషేకంని, కానీ చంపుదామంటే ఎవరు? కొడుకు చేత కానోడ్లాగా కాళ్ళకు చెప్పులు లేకుండా నెత్తి మీద గుడ్డేసుకుని ఒలీవుల కొండకి ఎక్కుతూ వెళుతూ ఈ యోవాబుని పిలిచి వీళ్ళందరిని పిలిచి అంటాడు. చాలా బలం ఉందాడు దగ్గర, ప్రజలందరూ ఆడపక్షంగా ఉన్నారు. ఇప్పుడు ఆడితో మనం పోరాడితే గెలవంటే వీళ్ళకి అర్థం. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు రాజుగారు? ఇప్పుడు వాళ్ళెవరండి? కనానీయులు చూసేయరా? యెబూసీయులు, యెబూసీయులు కొండ మీద ఉన్న యెబూసీయులకే ఈయన ఏమవ్వలేదు. 18 అడుగులు ఎత్తి మనుషులు ఆడకే భయపడలేదు, ఈడు ఇలా భయపడుతున్నారేంటి?
అని వీరికి అర్థమైపోయింది సీన్ ఏదో ఇలా ఉంది అర్థమయ్యేసరికి అప్పుడు మనసిప్పి చెప్పేశాడు దావీదు యోవాబుని పిలిచి బాబా వాడిన కొడుకురా బాబు దయచేసి నాయన ఎవడన్నా చంపేస్తే నేను భరించగలిగా నా కొడుకుని చంపేకరా నీకు పుణ్యం ఉంటుందిరా అని అవసరత నీ కాలు పట్టుకుంటాడు బాబు నా మీద తిరుగుబాటు చేస్తున్నమాట వాస్తవమే ఆయన చంపాల్సిన బాధ్యత నీ మీద ఉంది కానీ అవతలోడు ఎవడో చెప్పండి నా కొడుకు కదా సంపద్రా బాబు అంటే అలాగన్నాడండి అలాగని ఆ గాడిద మీద కంచర గాడిద ఎక్కి వెళ్తూ ఆ మస్తకి వృక్షం దగ్గర తల ఎలబడుతూ ఉన్నాడు సావలేదు ఆడు సావలేదు ఎవడో వచ్చి చెప్పాడు అప్పుడేరికి యోవాబుకి ఇక్కడ ఇలా ఏలబడుతున్నాడండి అని మరి చంపలేదు అన్నాడండి అవతలడు అంటాడు రాజు సంపద అంటే ఎందుకు చంపుతావు అన్నాడు ఆహా నువ్వు వదిలేస్తాను వదిలేస్తాను మూడు బాణపూలు పట్టుకెళ్తాడు దే రాజు చిత్తమునకు విరోధముగా అబ్షాలోముని ఏం చేశాడు చంపేశాడు ఇప్పుడు మరదాన కాపురు యేసుక్రీస్తు ఆయన తోటి జత పనివారు మనం ఎవరైనా ఆయన ఆర్డర్లో పనిచేయాలి కానీ ఆయన ఆర్డర్కి మించి పనిచేసే హక్కు మనకుందా లేదు యాతావాతన అంశమేటో చెప్పిన ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం కూడా దేవుని సేవలు అయోగ్యులమే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు మంచి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయి ఉండొచ్చు కానీ లోకంలో చూడండి మనకంటే బాగా ట్రైనింగ్ అయిన లోకంలో చాలామంది ఉన్నారు బ్రదర్ కొంచెం వాక్యం వినుంటే ఎంతో దీవెని పొంది ఉందరు మీరు ఏ అలా వచ్చారు నిలబడండి ఒకసారి లేకపోతే పోలండి దేవునికి స్తోత్రం చెప్పండి మనం మనల్ని హెచ్చించుకుంటే నువ్వు భ్రమపరచు ఆత్మలో ఉన్నావు అనుకుని నేనేం చేయలేను నిన్ను నేనంటే ఏమనుకుంటున్నారండి అక్కడ బట్టరాజు ఉంటాడు కదా మాకు చక్రాలు లేని విమానాలు ఆరు స్టీరింగ్ లేని బస్సులు ఎనిమిది ఉన్నాయి మీరు అందరూ వచ్చేయండి మీ ఇంటికాడ భోంచేసేయండి మా ఇంటికాడ జైలు కడగండి అని చెప్తుంటే బట్టరాజులు ఉండేవారు మా చిన్నప్పుడు ఆడు మాట్లాడిన గొప్పలాగా ఉంటాయి అసలు తక్కువ గొప్పలు ఎక్కువ ఉంటాయి అలాగ మనల్ని మనమే పొగుడుకుంటే మనం ఏం చేయలేం కానీ ఒరిజినల్గా మన బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే మనం సేవకులం అవ్వడానికి మన యోగ్యులమే కాదు కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఆధిక్యత ఇచ్చాడు ఈ ఆధిక్యత ఈ అవకాశాన్ని ఆయన చిత్తము చేయడానికి కాక దావిగా యేసు ప్రభు కొలువల కొండ మీద అంటాడు ఈ నీ చిత్తమైతే ఈ పాత్ర నాయొద్దునండి తొలగించు అయినను నీ చిత్తం అన్నట్టుగా అప్పగించుకున్నాడు యేసు ప్రభు దేవుని చిత్తానికి ఈరోజు మరొకసారి అవర్ సెల్ఫ్స్ కమిటెడ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్స్ విల్ దేవుని చిత్తానికి మన జీవితాల్లో అప్పగించుకుంటే నీ చిత్తం చేస్తానయ్యా నా ఆలోచన ప్రకారం సేవ చేయనయ్యా నాకు తోచిన విధంగా నేను సేవ చేయనయ్యా నీ చిత్తాన్ని ఎరిగి పనిచేస్తాను నీ ప్రణాళికలో పనిచేస్తాను నీకు లోబడి పనిచేస్తానని ఈరోజు ఒకసారి ప్రభుకి జీవితాన్ని అర్పించుకోగలవా అర్పించుకోకుండానే వెళ్ళిపోదామా పిలుపుల ఆటలు ఆడుకున్న పిల్లకాయల పూలని భక్తి చేద్దామా ప్రభు ప్రణాళికలో పనిచేద్దామా మోకరి నిలబడదామా ప్రార్థన చేద్దామా ఈరోజు మరొక సమర్పణ దినంగా మనం చేసుకోగలమా జరిగింది ఏదో జరిగింది చేసింది ఏదో చేశాం గతాన్ని గురించి దేవుడు నిన్ను ఏం అడగడం గతాన్ని గురించి దేవుడు నిన్ను శిక్షించడు సౌలుకి మరొక అవకాశం ఇచ్చాడు మరొక అవకాశం ఇచ్చాడు నీకు కూడా మరొక అవకాశం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు ఇది ఒక అవకాశం ఈరోజు నీకు ఒక అవకాశ దినం ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకోగలవా ప్రభువా ఆపాదమస్తకం నీకు అంకితమయ్యా పలుమార్లు వైదొలిగాను నీ దర్శనం నుంచి ఎన్నో మార్లు నీ చిత్తానికి దూరమైపోయాను ఎన్నో మార్లు నీ ప్రణాళికకు దూరమైపోయాను అప్పుడు నేరువలే నీ చిత్తానికి విరోధమైపుగా పనిచేశానయ్యా యోవాబు వలే నీ చిత్తానికి విరోధముగా పనిచేశాను ప్రభువా నన్ను క్షమించు నాయనా నన్ను క్షమించు దేవా ప్రభుకు జీవితాలు అప్పగించుకో